క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ బద్దలు కొట్టలేని టాప్ 10 వరల్డ్ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ లారా టెస్ట్ క్రికెట్కి రారాజులు అంటాడు. ఇతను టెస్ట్ క్రికెట్లో చాలా రికార్డులను నెలకొల్పాడు. అందులో అరుదైన రికార్డు ఒకే ఇన్నింగ్స్లో 400 పరుగులు చేయడం. 2004లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో బ్రెయిన్ లారా ఈ ఘనత సాధించాడు. 69 స్ట్రైక్ రేట్తో 43 ఫోర్లు 4 సిక్సర్లు కొట్టి ఇంగ్లాండ్ బౌలర్స్కి చుక్కలు చూపించాడు. హయ్యెస్ట్ వికెట్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. స్పిన్ మాంత్రికుడు ముత్తై మురళీధరన్. అతను అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో బ్యాట్స్మెన్కి ముచ్చెమటలు పట్టిస్తాడు. మురళీధరన్ తన ఇంటర్నేషనల్ కెరియర్లో మొత్తం 1334 వికెట్లు తీసి ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. మోస్ట్ వికెట్స్ ఇన్ ఏ సింగిల్ టెస్ట్. 1956లో ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్కి మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్కి చెందిన స్పిన్ బౌలర్ జిమ్ లాకర్ ఒకే టెస్టులో 19 వికెట్లు తీశాడు. ఇతను ఫస్ట్ ఇన్నింగ్స్లో 9 వికెట్లు సెకండ్ ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి ఒక కొత్త అరుదైన రికార్డు సృష్టించాడు. 60 ఇయర్స్ దాటినా సరే ఈ రికార్డు చెక్కు చెదరలేదు. మోస్ట్ స్టంపింగ్స్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ధోని ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా రికార్డులే నెలకొల్పాడు. అందులో ఇది ఒకటి. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ స్టంపింగ్ చేసిన వికెట్ కీపర్గా ధోని ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు నెలకొల్పాడు. ధోని తన ఇంటర్నేషనల్ కెరియర్లో 538 మ్యాచెస్ ఆడి 195 స్టంపింగ్స్ చేశాడు. ధోని తర్వాత స్థానంలో కుమార్ సంగక్కర 594 మ్యాచెస్ ఆడి 139 స్టంపింగ్స్ చేశాడు. సంగక్కర ఎలాగో రిటైర్ అయ్యాడు. ఈ లిస్టులో ప్రజెంట్ ప్లేయర్ బంగ్లాదేశ్కి చెందిన ఎం రహీం ఉన్నాడు. ఇతను 388 మ్యాచెస్లో 90 స్టంపింగ్స్ చేశాడు. సో ఈ రికార్డు బద్దలు కొట్టడం అనేది దాదాపు చాలా కష్టమే. హయ్యెస్ట్ యావరేజ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. సార్ డొనాల్డ్ జార్జ్ బ్రాడ్మెన్. బ్రాడ్మెన్ క్రికెట్కి పితామహుడు అంటాడు. బ్రాడ్మెన్ బ్యాటింగ్ యావరేజ్ 99.94. ఇది సామాన్యమైన రికార్డ్ కాదు. బ్రాడ్మెన్ తన చివరి మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. కనీసం ఆ ఒక మ్యాచ్లో 10 పరుగులు చేసి ఉంటే అతని యావరేజ్ 100కి పైగా ఉండేది. కానీ ఈ రికార్డు క్రికెట్ ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. మోస్ట్ సెంచరీస్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. భారతదేశం గర్వించదగ్గ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ తన మొత్తం ఇంటర్నేషనల్ కెరియర్లో 100 సెంచరీలు చేసి క్రికెట్కే గాడ్ అయ్యాడు. ఇందులో ఓడిఐస్లో 49 సెంచరీలు టెస్టుల్లో 51 సెంచరీలు చేశాడు. బెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ ఆల్ టైమ్ జాకీ కల్లీస్. సౌత్ ఆఫ్రికాకు చెందిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ జాకీ కల్లీస్ తన ఇంటర్నేషనల్ క్రికెట్లో మొత్తం 519 మ్యాచెస్లో 25,534 పరుగులు చేశాడు మరియు 577 వికెట్లు తీశాడు. ఒక ఆల్రౌండర్ అయ్యుండి 25,000 పరుగులు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఫాస్టెస్ట్ 50, 100 and 150 ఇన్ ఓడిఐస్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్. ఏబీ డివిలియర్స్ వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ 50, 100, 150 సాధించాడు. 16 బంతుల్లో 50 పరుగులు 31 బంతుల్లో 100 పరుగులు 64 బంతుల్లో 150 పరుగులు కొట్టి అరుదైన రికార్డ్స్ సాధించాడు. విడివిడిగా ఈ రికార్డ్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒకే ప్లేయర్ ఈ రికార్డ్ని బద్దలు కొట్టడం అనేది సాధ్యం కాదు. హయ్యెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇన్ ఓడిఐ ఇన్నింగ్స్. 2014 శ్రీలంకపై వన్డే మ్యాచ్లో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఏ రేంజ్లో రెచ్చిపోయాడో మనకు తెలిసిందే. హిట్ మ్యాన్ ఆ మ్యాచ్లో కేవలం 173 బంతుల్లో 264 పరుగులు చేసి శ్రీలంక బౌలర్స్కి చుక్కలు చూపించాడు. ఈ రికార్డుని ఎవ్వరూ ఎప్పటికీ ఏ క్రికెటర్ బద్దలు కొట్టలేడు. మోస్ట్ ఫస్ట్ క్లాస్ సెంచరీస్ ఇన్ క్రికెట్ హిస్టరీ. క్రికెట్లో బ్రేక్ చేయలేని రికార్డులలో ఇది ఒక ప్రత్యేకమైన రికార్డు. ఇంగ్లాండ్కి చెందిన సార్ జాక్ హ్యాబ్స్ అనే బ్యాట్స్మెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏకంగా 199 సెంచరీలు చేశాడు. మరీ 199 సెంచరీలు చేయడం ఏంట్రా బాబు, ఇది మరీ అరాచకం. ఈ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.